ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాధిపతయే నమః శుభం టీవీ వీక్షకులకు స్వాగతం ఈరోజు మనం 2023 నవంబర్ మాస ఫలితాలలో అంతర్భాగంగా ద్వాదశ రాశులకు అలాగే 27 నక్షత్రాల వారికి ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీన సంచారం చేశారు అక్టోబర్ 31 అలాగే శని భగవంతుడు వచ్చేసి కుంభ సంచారం చేస్తున్నారు రవి కుజ బుధులు వచ్చేసి తులా రాశి సంచారం కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి సంచారం శుక్రుడు వచ్చేసి సింహ రాశి సంచారం చంద్రుడు వచ్చేసి వృషభ రాశి సంచారం బృహస్పతి వచ్చేసి మనకి ఈయన మేష రాశిలో సంచరిస్తున్నారు ఈ యొక్క గ్రహచారం ఈ విధంగా ఉంది దీన్ని బట్టి తీసుకున్నట్లయితే కాకపోతే మిథున రాశి తీసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం ఒక 3-4 పాదాలు ఆరుద్ర 4 అలాగే ఈ యొక్క పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిపి మనకు ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నం కిందకి వస్తుంది మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు అలాగే తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు అలాగే మీకు చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు బుధాదిత్య యోగంతో ఇక్కడ ఈ యొక్క రవి నీచలో పడిపోయి మీకు 5వ ఇంట్లో ఉన్నారు పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి విపరీతమైన ప్రెజర్ సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కొంచెం చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు పూర్తిగా కొంచెం తొలక్కపోయినప్పటికీ కొంత వ్రణాలుగా మారకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ను సంప్రదించడం ఎంతో ఉత్తమమైన టైం ఈ టైం ఎందుకనగా ఇది అన్ని రాశుల వారికి ఎందుకు ఏమి ఒకేలాగా చెప్తుందని మీకు అనుకోవచ్చు దానికి రీజన్ ఏంటంటే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని కలగజేసేవాడు బుధుడు రవి వచ్చేసి కుజుడు వచ్చేసి వ్రణాలు దెబ్బలిస్తాడు చంద్రుడు వచ్చే యొక్క బుధుడు వచ్చేసి చర్మ సంబంధం హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి ఇస్తాడు ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇలా ఉంటుంది కాబట్టి కుజుడు ఆ యొక్క వచ్చినటువంటి వ్యాధిని త్వరగా దూరం అయ్యేటట్టుగా చేయడు మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే కానీ అది అవ్వదు దీనికి మీరు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం విష్ణు సహస్రనామం వినటం ఇలాంటివి చేస్తే బాగుంటుంది అలాగే మీకు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కూడాను చక్కని అవకాశాలు వచ్చే అవకాశాలు ఇప్పట్లో కొంత డిలే అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక సిబ్లింగ్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటి కొలిక్కి వస్తాయి అలాగే మీకు మిథున రాశి వారికి శత్రు రుణ రోగ ఒత్తిడి కూడాను కొంత ఎక్కువగానే ఉంటుంది మిథున రాశి వారికి అలాగే మీకు విశేషించి తీసుకున్నట్లయితే జీవిత భాగస్వామి ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి యొక్క బృహస్పతి వచ్చేసి మీకు లాభస్థానంలో ఉన్నారు వక్రించి ఉన్నారు బృహస్పతి కాబట్టి మీకు జీవిత భాగస్వామితో మధ్య మధ్యలో చిన్న చిన్న అలజడులు రావడం ఉద్యోగంలో పోటాపోటీ తత్వం మీరు కొంత ఘర్షణ వాతావరణాన్ని చవిచూడడం ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి శని భగవంతుడు వచ్చేసి మీకు అష్టమాధిపతి భాగ్యాధిపతి పెద్దవాళ్ళ హెల్త్ విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు కూడాను కొంత హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఆచితూచి అడుగు వేయాలి అలాగే మీకు తృతీయంలో శుక్రుడు మీకు పంచమాధిపతి అలాగే వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ఇక్కడ ఉండడం మూలంగా పెద్దగా యోగించే అవకాశాలు పెద్దగా కనిపించట్లేదు తృతీయంలో ఉన్నాడు కదా శుక్రుడు తృతీయంలో యోగించాడు అలాగే మీకు శని వీక్షణ ఉంది ఈ శుక్రుని పైన మీకు సమసప్తకం పట్టారు శని మీకు వచ్చేసి అష్టమాధిపతి యొక్క మిథున రాశి వారికి అష్టమ భాగ్యమాధిపతిని ఇది వరకే చెప్పుకున్నాం ఈయన పైన ఈ యొక్క ఈ బుధుని పైన అలాగే శుక్రుడు మీకు వచ్చేసి విశేషించి తీసుకున్నట్లయితే మీ రాశికి వ్యయాధిపతి అలాగే షష్ఠ పంచమాధిపతి ఈ సంతాన విషయంలోనూ అలాగే శయాసౌక్యం విషయంలోనూ ఇలాంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తుంది ఉద్యోగ ప్రాప్తి కొంత దూరం అవ్వటం టెన్షన్ వాతావరణం కలిగి ఉండడం వివాహ ప్రయత్నాలు గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు డిలే కావటం ఇవన్నీ కొంత ఇబ్బందిగా ఉండే అవకాశాలు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి కాబట్టి విష్ణు సహస్రనామాన్ని మీరు బుధవారం రోజు రాహుకాలము విశేషించి తీసుకున్నట్లయితే బుధవారం మీకు 12 గంటల నుంచి 1:30 వరకు ఉంటుంది ఈ సమయంలో విష్ణు సహస్రనామం వినడం ప్రాక్టీస్ చేయగలరు మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వాయుముద్ర ఈ యొక్క చూపుడు వేలును మడచి ఉంచి ఇండెక్స్ ఫింగర్ను
బొటనవేలు తోటి నొక్కిపెట్టి ఉంచి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. శుభం.